హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ నాయుడు, ఆల్ ఇన్ వన్ గైడ్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఎక్స్ప్లోర్ చేయబోతున్న ప్లేస్ శ్రీ 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 కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం అండి. ఈ దేవస్థానం యొక్క ప్రత్యేకత ఏమిటంటే, ఇది మన వైజాగ్లో ఉందండి, కానీ మన ఆంధ్ర, తెలంగాణ, ఆల్ ఓవర్ ఇండియాలోనే చాలా ప్రసిద్ధిగాంచిన టెంపుల్ అండి. ఇక్కడికి ఎక్కడెక్కడి నుంచో జనాలందరూ వస్తూ ఉంటారండి, చాలా చాలా ఫేమస్. ఫ్రెండ్స్, ఈ వీడియోని దయచేసి చివరి వరకు చూడండి, ఎందుకంటే శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం లొకేషన్, దేవస్థానంకి ఎలా చేరుకోవాలి, అంతేకాకుండా అమ్మవారి యొక్క పూర్తి చరిత్ర ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న అందరికీ నా యొక్క స్మాల్ రిక్వెస్ట్ అండి. రిక్వెస్ట్ అంటే ఏదో ఆర్థిక సహాయం అడుగుతాను అనుకోకండి, అదేది కాదండి. నాకు ఈ వీడియో చేయడానికి చాలా కష్టపడ్డాను, దానికి ఫలితంగా ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ మీ యొక్క రిలేటివ్స్కి షేర్ చేస్తారని, అంతేనండి, అంతకుమించి నాకు ఏ అవసరం లేదు. మీరు లైక్ షేర్ చేయడం ద్వారా ఈ వీడియో అమ్మవారి యొక్క ప్రాముఖ్యత అనేది ప్రతి ఒక్కరికి తెలుస్తుందండి. మీ యొక్క సమయాన్ని నేను అసలు వృధా చేయనండి, మెయిన్ వీడియోలోకి వచ్చేస్తున్నాను. ఈ టెంపుల్ యొక్క అడ్రస్, పూర్తి అడ్రస్ చెప్తాను చూడండి. మీరు వైజాగ్లో కాంప్లెక్స్ కానీ రైల్వే స్టేషన్ కానీ చేరుకున్న తర్వాత అక్కడ నుండి పూర్ణ మార్కెట్ అడ్రస్ అంటే ఎవరైనా చెప్తారండి, అక్కడ నుంచి బూర్జిపేట, చెనగలరావుపేట అని అంటే ఎవరైనా చెప్తారండి. కనకమహాలక్ష్మి టెంపుల్కి వెళ్ళాలంటే ఎవరైనా చెప్తారు. నెక్స్ట్, శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి యొక్క పూర్తి చరిత్రను మీకు తెలియజేస్తాను. ఈ వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. 16వ శతాబ్దంలో ఈ ప్రాంతానికి విశాఖదత్తుడు అనే రాజు ఉండేవాడండి. ఆయన పేరు మీదుగానే విశాఖపట్నానికి విశాఖపట్నం అనే పేరు వచ్చింది. 16వ శతాబ్దంలో బ్రిటిష్ వారు మన భారతదేశంపై చాలా ప్రాంతాల్లో దండయాత్రలు చేశారండి. అదే సమయంలో మన భారతదేశంలో ఉన్న విశాఖపట్నంలో సముద్ర తీరం కావడం, అక్కడికి మనకు న్యాచురల్గా ఏర్పడ్డ సముద్ర తీరం కావడం, గూడ్స్ వాళ్ళు రవాణా చేసుకునేందుకు మన విశాఖపట్నాన్ని దండయాత్ర చేపట్టారు. అదే సమయంలో ఈ యొక్క బూర్జిపేట అనే విలేజ్ ఆ సముద్రానికి, పోర్టుకు దగ్గరలో ఉండడం వలన బ్రిటిష్ వారు ఆ ప్రాంతంలో నివసిస్తున్న బ్రాహ్మణులపై హింసలు చేపట్టారు. అంతేకాకుండా బ్రాహ్మణ స్త్రీలు అయిన వారిపై అత్యాచారానికి కూడా పాల్పడ్డారు. కనకమహాలక్ష్మి అమ్మవారు కూడా బ్రాహ్మణ కులానికి చెందినవారే. అయితే అదే సమయంలో బ్రిటిష్ వారు అమ్మవారిని చూసి అమ్మవారిపై అత్యాచారానికి చొరబడ్డారు. బ్రిటిష్ సైనికుల్లో ఒక సైనికుడు అమ్మవారి చెయ్యి పట్టుకోగా వారి నుండి తప్పించుకున్నట్టుకు తన చెయ్యిని తానే నరుక్కొని అక్కడ దగ్గరలో ఉన్న బావిలో అమ్మవారు దూకి తనువు చాలించారు. అప్పటి నుండి ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా అమ్మవారిని కారణజన్మరాలుగా భావించి పూజలు చేయడం మొదలుపెట్టారు. అప్పటి నుండి అమ్మవారు ఎందువలనో బావిలోనే ఉండసాగారు. ఇప్పుడు ఆ భక్తులు ప్రదక్షిణం చేస్తున్నారు కదా, అదేనండి అమ్మవారి ఉద్భవించిన బావి. ఆ సమయంలో తపస్సంపన్నుడైన ఒక బ్రాహ్మణుడు కాశీకి యాత్ర చేస్తున్న మార్గ మధ్యంలో ఈ యొక్క బావిని చూసి స్నానం ఆచరించడానికి అక్కడికి వెళ్ళగా ఆ బావిలోంచి అమ్మవారి యొక్క మాటలు వినిపించాయి. ఆమె ఈ విధంగా మాట్లాడింది, ఓ బ్రాహ్మణోత్తమ, కొన్ని కారణాల వల్ల ఎంతో కాలంగా నేను ఈ బావిలో ఉన్నాను, ఇప్పుడు ప్రజల ముందుకి రాదలిచాను, కనుక ఈ బావి నుంచి నన్ను వెలికి తీసి ఇదే ప్రాంతంలో నన్ను ప్రతిష్ఠించుము. ఆ మాటలు విన్న బ్రాహ్మణుడు శివుని యొక్క ఆజ్ఞ తీసుకుని శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారు ఉద్భవించిన బావి వద్దనే ఆమెని ప్రతిష్ఠించారు. అప్పటి నుండి అమ్మవారు ఎటువంటి దేవాలయం లేకుండా ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ చాలా కాలంగా ఉన్నారు. అందువల్లనే ఇప్పటికీ కూడా దేవాలయం పైభాగం ఉండదు. అందువల్ల అమ్మవారిపై నిత్యం వర్షం పడుతూనే ఉంటుంది డైరెక్ట్గా, అంతేకాకుండా ఎండ కూడా డైరెక్ట్గా అమ్మవారిపైనే పడుతుంది. అప్పటిలో అమ్మవారికి పూర్తి దేవాలయం కట్టుటకు ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా ప్రయత్నించగా అమ్మవారు దానికి అంగీకరించలేదు. ఆ గ్రామంలో ఉన్న గ్రామ పెద్ద కలలోకి వచ్చి అమ్మవారు తనకు పూర్తి దేవాలయం నిర్మించవద్దని, తనపై ఎప్పుడూ కూడా వర్షము, ఎండ నిత్యం పడుతూనే ఉండేటట్టు దేవాలయాన్ని ఆ గ్రామ పెద్దలు నిర్మించారు. అప్పటి నుండి శ్రీశ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారిని ఆ ప్రాంతవాసులే కాకుండా చుట్టుపక్కల అన్ని ప్రాంతాల వారు కూడా వచ్చి పూజించడం మొదలుపెట్టారు. భక్తులు కోరుకున్న కోరికలు తీర్చే కల్పవల్లిగా శ్రీశ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారిని అందరూ భావిస్తారు. శ్రీశ్రీ కనకమహాలక్ష్మి దేవాలయంలో నిత్యం పూజలు జరుగుతూనే ఉంటాయి. అంతేకాకుండా
ప్రతి గురువారము అమ్మవారికి నచ్చిన రోజు కావడం వలన ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ పూజలే కాకుండా ప్రతి సంవత్సరము మార్గశిర మాసంలో అమ్మవారి యొక్క ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుగును. ఈ సమయంలో అమ్మవారిని దర్శించడం ద్వారా వారి యొక్క కోరికలు తీరుతాయని భక్తుల యొక్క విశ్వాసము. అందుకే మార్గశిర మాసంలో భక్తుల యొక్క తాకిడి చాలా ఎక్కువగా ఉంటుంది. ఎంత ఎక్కువగా అంటే ఆ ప్రాంతం మొత్తం కూడా స్తంభించిపోయేంతగా, ఇసుక వేస్తే రాలనంతగా జనాలు అక్కడికి సందర్శిస్తారు. శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారిని దర్శించడం కోసము మన విశాఖపట్నం వాసులే కాకుండా చుట్టుపక్కల ఉన్న ఆంధ్ర, తెలంగాణ, ఆల్ ఇండియా వైజ్ కూడా భక్తులు వస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, ఇదే అమ్మవారి యొక్క పూర్తి చరిత్ర. ఫ్రెండ్స్, మీ అందరికీ స్మాల్ రిక్వెస్ట్, ఇప్పటి వరకు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. అంతేకాకుండా మీ చుట్టుపక్కల బంధువులకు, ఫ్రెండ్స్కు షేర్ చేయండి. శ్రీ శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారిని ఈ చుట్టుపక్క ప్రాంత వాసులందరూ కూడా వారి యొక్క కుటుంబంలో ఒక తోబుట్టువుగా భావించి ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి చీరను తీయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ ప్రాంతంలో ప్రజలందరూ కూడా వారు మొదటగా బంగారాన్ని కొనుగోలు చేసిన తర్వాత అమ్మవారి యొక్క పాదాల దగ్గర పెట్టి పూజలు చేస్తారు. తద్వారా ఆ భక్తుల నమ్మకం ఏమిటంటే ఈ సంవత్సరం కొన్న బంగారం కన్నా రెండింతల బంగారం వచ్చే సంవత్సరం కొనుగోలు చేస్తారని నమ్ముతారు. ఇంకా ఏ ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా మొదటి శుభలేఖ కానీ మొదటి కార్డు కానీ అమ్మవారికే సమర్పిస్తారు. అలా సమర్పించడం ద్వారా వారి యొక్క నమ్మకం ఏమిటంటే అమ్మవారు వారు చేపట్టే శుభకార్యాలలో అమ్మవారు వారికి తోడుగా ఉంటారని అందరూ నమ్ముతారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవాలయంలో భక్తులు డైరెక్ట్గా వచ్చి వారి యొక్క పూజలు వారే చేసుకుంటారు. అమ్మవారిపై వారి యొక్క వారు తెచ్చిన పాలను వారే స్వయంగా అభిషేకం చేస్తారు. ఇలా చేయడము ఏ దేవాలయంలోని సాధ్యం కాదు. ఒక్క కనకమహాలక్ష్మి అమ్మవారికి మాత్రమే ఇలా దర్శనం చేసుకుని అభిషేకాలు చేయడానికి అనుమతి ఇస్తారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలండి. ఇంకా ఈ దేవాలయం యొక్క పూర్తి సమాచారాన్ని తెలియజేస్తాను, చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవాలయంలో కేశఖండన కూడా ఉందండి. ఎవరైనా కేశఖండన చేసుకోవాలనుకుంటే దేవాలయం పక్కనే ఒక రూమ్ ఉంటుందండి, అక్కడే చేస్తారు. ఆ పక్కనే పిఆర్ఓ ఆఫీస్లో కేశఖండనకు టికెట్ ఇస్తారండి. కేశఖండన టికెట్ ధర 25 రూపాయలు మాత్రమే. అమ్మవారి దేవాలయంలో పూజలు ప్రతిరోజు జరుగుతాయండి. అయితే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ టేబుల్లో ఏ సమయాల్లో దర్శనాన్ని నిలుపు చేస్తారో ఆ సమయాన్ని ముందుగానే ఇక్కడ రాశారండి. దాన్ని బట్టి మీ దర్శనాన్ని ప్లాన్ చేసుకోండి. ఇప్పుడు చూస్తున్నారు కదండి, ఇదేనండి ప్రధాన ద్వారము. ఇక్కడే మనం లోపలికి ఎంట్రీ అవుతాము. ఈ స్టాండ్లు చూసారు కదా, ఈ క్యూ లైన్ ద్వారానే వెళ్తూ ఉండాలండి భక్తులు. మీకు ముందుగా చెప్పాను కదండి కేశఖండనకు దారి అని చెప్పేసి, అని ఇదేనండి ఈ లోపలికే వెళ్ళాలి. ఈ లోపలికి మనకు 25 రూపీస్ టికెట్ తీసుకుంటారు. చాలామంది భక్తులు తమ యొక్క కోరికలు తీరిన వెంటనే అమ్మవారికి కేశఖండన ఇస్తానని మొక్కుకుంటారండి. శ్రీ శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవాలయాన్ని దేవాదాయ శాఖ వారు నిర్వహిస్తారండి. ఇప్పుడు చూస్తే మీకు ఆన్లైన్ సేవలు కూడా ఇందులో ఉంటాయండి. ఇక్కడ చూసారు కదా బోర్డులో, మీకు భక్తుల కోసం ఆన్లైన్ సేవలు కూడా ఉంటాయండి. మీరు ఆ నెంబర్కి సంప్రదించండి. భక్తులకు దర్శనం అయిన తర్వాత ఆ ముందుకు వెళ్తే అక్కడే మనకి ప్రసాదాలు కూడా అమ్మటం జరుగుతుందండి. ఇక్కడ చూసారు కదా ఈ బోర్డులో, ఈ ప్రాంతంలోనే మాకు ప్రసాదాలు, చీరలు కూడా అమ్ముతారు. అమ్మవారి ప్రసాదాలలో లడ్డు యొక్క కాస్ట్ 15 రూపాయలు గాను, పులిహోర యొక్క కాస్ట్ 10 రూపాయలు గాను, చక్కెర పొంగలి కాస్ట్ 10 రూపాయలు గాను ఇవ్వడం జరుగుతుందండి. ఇక్కడ అత్యంత ఫేమస్ అయిన ప్రసాదం ఏంటో తెలుసాయండి? అమ్మవారికి చాలా చాలా ఇష్టమైన చక్కెర పొంగలి అండి. అది చాలా చాలా బాగుంటుందండి. మీరు వెళ్తే మాత్రం తప్పనిసరిగా చక్కెర పొంగలి మాత్రం తీసుకునే వెళ్ళండి. మీరు కనుక దేవాలయ దర్శనం 12 గంటలు 12:30 టైంలో అయినట్టయితే ఆ ప్రాంతంలోనే మీకు టోకెన్లు ఇవ్వడం జరుగుతుందండి. దేనికోసమే కాదండి, మీకు అక్కడ అన్నదానం కూడా ప్రతిరోజు నిర్వహిస్తారండి. ఇదేనండి అన్నదానం నిర్వహించే ప్రాంతము. ప్రతి ఒక్కరు కూడా ఆ టైంకి ఉన్నవాళ్ళు తప్పనిసరిగా అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించండి. అక్కడ అమ్మవారి ప్రసాదం చాలా అద్భుతంగా ఉంటుందండి. మా యొక్క అదృష్టం ఏంటంటే మా దర్శనం కూడా అదే టైంకి కరెక్ట్గా అయ్యిందండి. ఆ సమయంలో అవడం వల్ల అమ్మవారి ప్రసాదం మాకు దొరికిందండి. మేము చాలా చాలా అదృష్టంగా భావించాము. మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే అమ్మవారి ప్రసాదాన్ని చాలా ఆర్గనైజ్డ్గా, చాలా ఎంత పద్ధతిగా చేస్తున్నారో చూడండి. అక్కడ ప్రసాదం స్వీకరించడానికి ముందు ప్రధాన అర్చకులు వచ్చి అమ్మవారి యొక్క శరణ కోసం చెప్తారండి.
ఫ్రెండ్స్, ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు అందరికీ ధన్యవాదాలండి. అదేవిధంగా నా యొక్క ఛానల్లో సనాతన ధర్మం గురించి, హిందూ ధర్మం గురించి, అంతేకాకుండా మన హిందూ దేవాలయాల గురించి ఎంతో ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. అంతేకాకుండా ట్రావెలింగ్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుందండి. ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోస్ అన్నీ తప్పనిసరిగా చూడండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అంతేకాకుండా కామెంట్ చేయండి ఈ వీడియో ఎలా ఉంది. మీ యొక్క సలహాలు, సూచనలు కూడా నాకు ఈ కామెంట్ రూపంలో తెలియజేయవచ్చు. జై కనకమహాలక్ష్మి తల్లికి జై. హరే రామ, హరే కృష్ణ, జై శంభో శంకర.